నమస్కారం. జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా నుండి కె అజయ్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి అజయ్ కుమార్ గారు. నమస్కారం అండి. కరోనా ప్రభావం జిల్లాలో ఎలా ఉందో చెప్తారా? జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. కరోనా సెకండ్ వేవ్ జిల్లాలో విస్తరించకుండా అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కరోనా పై అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని, గుంపులుగా ఉండకూడదని వైద్య శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారిని అధికారులు గుర్తించి జరిమానాలు విధిస్తూ ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 520 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడి జిల్లాలో 48 మంది చనిపోయారు. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. జిల్లాలోని 13 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నామని, మరో 2 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర 250 రూపాయలకు కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందిస్తున్నట్లు జిల్లా వైద్య శాఖ అధికారి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 15,950 మందికి కరోనా వ్యాక్సిన్ 2 డోసులు అందించామని, ప్రజలు ఎటువంటి సందేహాలు అనుమానాలు లేకుండా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు ద్వారా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని వారికి దగ్గరలోని సెంటర్లో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని వైద్యాధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. కరోనా బారిన పడిన వారు తొందరగా కోలుకోవడానికి ప్రభుత్వం వైద్యులు సూచించిన మందులు మాత్రమే వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా స్వతంత్ర భారత అమృత్ మహోత్సవాలు జరుగుతున్నాయి కదా, జిల్లాలో వాటి నిర్వహణ ఎలా ఉంది? దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో 75 వారాలు స్వతంత్ర భారత అమృత మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో ఫ్రీడమ్ రన్ కవి సమ్మేళనం నిర్వహించారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించడం, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం కోసం ప్రభుత్వం ఈ స్వతంత్ర భారత మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం అనంతరం స్థితిగతులను గుర్తు చేసుకుంటూ భవిష్యత్ ఆలోచన చేయాలని, సామాజిక సేవ చేసేందుకు అందరూ ముందుండాలని, ప్రతి ఒక్కరూ ఆత్మ నిర్భరత సాధించి అన్ని రంగాల్లో అభివృద్ధి అభ్యున్నతి సాధించాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ స్వతంత్ర భారత అమృత మహోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. మంచిర్యాల జిల్లాలో విద్యా బోధన వివరాలు అందించగలరా? జిల్లాలోని అన్ని విద్యాలయాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కరోనా నిబంధనలు పాటిస్తూ ఆన్లైన్ లో తరగతులను ప్రభుత్వం అకాడమిక్ ఇయర్ వృధా కాకుండా నిర్వహిస్తుంది. జిల్లాలోని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆన్లైన్ విద్యా బోధన అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నప్పుడు ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలను అధికారులు తీసుకుంటున్నారు. మరోవైపు విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులు వెంటనే పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే జిల్లాలోని అన్ని ప్రైవేటు విద్యాలయాల్లో తీసుకోవాలని, ఒకవేళ అధికంగా ఫీజులు వసూలు చేసినట్లయితే చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే పరీక్షలు నిర్వహించి నిబంధనలు పాటించాలని విద్యాలయాల యాజమాన్యులకు అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరు గురించి చెప్పండి. ఇప్పుడు జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతులపై అందిస్తున్నటువంటి సబ్సిడీ రుణాలను దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్నారు. జిల్లాలో చిరు మధ్య తరహా వ్యాపారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న ముద్రా రుణాలు 22 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. వీధి వ్యాపారులు అభివృద్ధి కోసం 10,000 రూపాయల చొప్పున 13,178 మందికి రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపన అభివృద్ధి కోసం 158 కోట్ల రుణాలను మంజూరు చేశారు. మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపట్టింది? వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్ యార్డులలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలను తప్పనిసరిగా అమలు చేసేలా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు కొరత లేకుండా చూడాలని, కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కరోనా నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండడానికి రైతులకు టోకెన్స్ అందించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదండి మంచిర్యాల జిల్లా నుంచి అజయ్ కుమార్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.